నమస్కారం గురు. హరే కృష్ణ. ఆంజనేయుడు ఎలా ఉన్నారు? బాగున్నాడు. ఏమి ఈ మధ్యలో తిరుపతిలో మీ అడవి తగ్గిపోయింది? అడవిడ ఎక్కువ కాదు, తిరుపతిలో మీకు ఏదో పొజిషన్ ఇచ్చారు అని చెప్పేసి ఇచ్చారని చెప్పేసి అది ఏమంటారు, వైరల్ అయింది. అది ప్రజలలో, హిందువుల్లో వాళ్ళ వాళ్ళ ఆలోచన, ఈయన ఉంటే బాగుందని, ఈయనైతే మాట్లాడతాడని. కానీ ఒకరికింటే కాదు కదా, ఒకరికి ఉంటే కాదు కదా. వెంకటేశం అనుకుంటే అవుతుంది. అయితే నేను ఎప్పుడూ చాలాసార్లు చెప్పిన మాట ఏమిటంటే, మొన్న కూడా సీఎం ఫస్ట్ ప్రధాన స్వీకారం అవగానే తిరుమల వెళ్ళగానే ఒక చాలా వ్యాలిడ్ మాట చెప్పారు. ఏంటిది, మీరు ఏ దేవుడితో అయినా పెట్టుకోండి, వెంకటేశ్వరరావు పెట్టుకోవద్దు అని. మనం చాలా తూర్లు చూసినాం, వేషాలు ఎవరెవరు వేసినా వాళ్ళకి రిజల్ట్ వచ్చింది. తిరుమలలో అంటే భక్తులని కష్టపెట్టినా, ఇబ్బంది పెట్టినా, అంటే భగవంతుడు శాస్త్రాల్లో ఏం చెప్పాడంటే, తనని దూషించినా తనని అన్న ఆయన అంత రియాక్ట్ కాడు, కానీ భక్తులకి ఏమన్నా అయితే అది రియాక్ట్ అవుతాడు. ఇన్ని వేల లక్షల కోట్ల మంది భక్తులు వస్తున్నప్పుడు అందరూ శుద్ధభక్తులు అని చెప్పలేము, కానీ ఒక్కడున్న ఆ ఒక్కడి కోసం ఆయన రియాక్ట్ అవుతాడు. డబ్బులు ఇచ్చేసి తొందరగా దర్శనం చేసుకోవాలి, దగ్గర దర్శనం చేసుకోవాలి అనుకునే వాళ్ళు భగవంతుడి దగ్గర కారు. మీరు కూడా స్పెషల్ దర్శనంలో పోతారు కదా మరి? అసలు నేను ప్రయత్నమే చేయనుగా. వైష్ణవులకి ఎర్లీ మార్నింగ్ 3 o'clock దర్శనం ఉంటుంది కదా, అది సాత్ మార్. మీరు దాంట్లో వెళ్ళారా? కాదు నాన్న, ఇప్పుడు అది ఎప్పటి నుంచో వచ్చేటువంటి సాంప్రదాయానికిను నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కుని వెళ్ళినా తేడా లేదు, సాంప్రదాయం అది. వైష్ణవులకు ఎందుకు సాంప్రదాయం, వేరే వాళ్ళకి ఎందుకు లేదు? అది వైష్ణవ దేవాలయం కాబట్టి. దేవాలయం వాళ్ళదని చెప్పేసి నిరూపించడానికి మరి నార్మల్ జనాలు 4 రోజులు 5 రోజులు లైన్లో ఉంటున్నారు కదా మరి వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు అది స్వామివారు ఘన విష్ణువు అన్నమయ్య కొనియాడాడు, రామానుజాచార్యులు నిరూపించారు. కానీ అన్నమయ్య ఏమన్నాడంటే, నీ వలన కొరతే లేదు మరి నీతి కొలది తామెరవు, ఆవల భాగీరథి దరి బావుల ఆ జలమే ఊరి నయతులు. అలా ఆయన్ని ఎలా భావిస్తే అలా అనుకోండి, కాకపోతే అది వైష్ణవ క్షేత్రం కాబట్టి ఆ ప్రయారిటీ ఉంది. ఇప్పుడు సామాన్యులు అంటే ఈ టిక్కెట్లు అవి ఎవరు పెట్టారు? గవర్నమెంట్ పెట్టారు. దేవుడు అందరికీ సమానమా లేకుంటే హెచ్చు తగ్గులు ఉన్నాయా? గవర్నమెంట్ చేసేది. దేవుడు ఆయన చెప్పాడుగా, సమూహం సర్వభూతేషు. దేవుడు అందరికి సమానమా? సమానం, ఆయన చెప్పాడుగా. మరి దేవుడి దగ్గర విచక్షణ ఎందుకు? విచక్షణ గవర్నమెంట్కి ఉండాలి బుద్ధి. టికెట్లు పెట్టింది ఎవరు? టికెట్లు పెట్టినా, టైం ఇచ్చినా, డబ్బు పెట్టుకుంటే, ఇప్పుడు డబ్బు ఉన్నోడు 100,000 రూపాయలు విడిపోతాడు, డబ్బు లేని పెట్టింది ఎవరండి? డబ్బు లేనోడు 4 రోజులు లైన్లో ఉంటుంది, తప్పు కదా? తప్పే, అది గవర్నమెంట్ పెట్టింది. దానికి మీరు ఖండించవచ్చు కదా? ఎన్నిసార్లు అల్లరి ఖండించాం, డబ్బులు అయిద్దని చెప్పాం, టికెట్లు కొనుక్కుని వెళ్ళొద్దని చెప్పాం, అలా దేవాదాయ శాఖ ఎత్తిపారేయాలి అని చెప్పాం, ఎన్ని చెప్పించాంగా. దేవాదాయ శాఖ పెట్టింది ఎన్టీ రామారావు గారు? కాదు కాదు, అంత ఇప్పుడు దాన్ని నిరూపించి అవన్నీ తీసుకొచ్చి NTR అని 30 ఏళ్ల క్రితం కదా. దేవాదాయ శాఖ వయసు దాదాపు 89 ఏళ్ళు దాని వయసు. ఇన్ కేసు ఇప్పుడు మీకు తిరుమలలో పొజిషన్ ఇచ్చారనుకోండి, ఈ మార్పులను చేర్పులను చేసే అవకాశం ఉందా? నా పరిధిలో ఎన్ని ఉంటే అన్ని చేస్తాను. నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి, ఎన్ని కుదిరితే అని చేస్తాం, స్వామివారు అనుగ్రహిస్తే కదా. అంటే దేవుడు మనం ఇక్కడుండి కొలుచుకుంటే మన కళ్ళ ముందు కనిపిస్తాడు, ఎక్కడున్న కళ్ళ కనిపిస్తాడు కదా. మరి తిరుమలకు వెళ్ళడం దేనికి? ఆ స్థాయి పొందడానికి. స్థాయి దేవుని దగ్గర ఏముంటుంది? ఏముండదు కదా, అందరు సమానులు కదా. నువ్వేదో చెప్పావు కదా ముందు, ఏం చెప్పావు? ఇక్కడ నాకు కనపడతాడు ఏం చెప్పావు కదా,
ఆ స్థాయికి రాలే కదా, అది రావడం కోసం ఇవన్నీ. ఒకసారి వెళ్ళారు మరి ఆ విచక్షణ అక్కడ చూపించడం అనేది, టికెట్స్ అనేది లక్ష లక్షలు పెట్టేదానికంటే తగ్గించే అవకాశం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు టికెట్ సైజ్ పెంచారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు టికెట్ రేటు నార్మల్గా ఉంది. టికెట్ అనేది తప్పు కదా? కాదు నాన్న, ఇప్పుడు దేవాలయం అనేది ప్రభుత్వం దృష్టిలో ఏంటి, ఎర్నింగ్ పాయింట్, ఓకే, డబ్బులు వచ్చే ప్లేసు. తిరుమల మీద ఏ గవర్నమెంట్కైనా ప్రేమ ఎందుకు ఉంటుంది, డబ్బులు వస్తాయి కాబట్టి అంతే, వెరీ సింపుల్. ఇప్పుడు ఆ డబ్బులు అక్కడికంటే ఇక్కడ ఎక్కడ వస్తున్నాయి అనుకో, ఇదే గొప్ప కూడా అయిపోద్ది. ఓకే, వెంకటేశ్వర స్వామి మీద భక్తి అలాంటి ఆలోచనలు ఏం కాదు అక్కడ, బికాజ్ ఆఫ్ మనీ ఫ్లోటింగ్ అంతే. అది వెంకటేశ్వర స్వామి భక్తి ఏం కాదు. ఏడు కోట్ల పేర్లు చెప్పమని చూద్దాం. ఎన్నిసార్లు చెప్పాను, ఎవరైనా చైర్మన్ అవ్వాలన్నా ఈవో అవ్వాలన్నా అక్కడ ఏ పని చేయాలన్నా దే మస్ట్ నో కనీసం ఒక 100 ప్రశ్నలకి ఓ 70 ప్రశ్నలకి ఆన్సర్ తెలియాలి వాడు. ఎందుకని, ఎవరి దగ్గర పనిచేస్తున్నాడు? ఇప్పుడు నువ్వు టీసీఎస్ ఒక కంపెనీ ఉందా తెలుసు, అందులో పనిచేయాలంటే ఏం రావాలి? ముందుగా దాకి నా జాబ్కు నా క్వాలిఫికేషన్ తగ్గట్టు రావాలి కదా. కాబట్టి తిరుమల ఎవరిది, వెంకటేశ్వరది. టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం. సో అక్కడ జాబ్ కావాలంటే ఆయన గురించి తెలియాలి కదా. అదేదో మెటీరియల్ ప్లేస్ కాదు కదా. ఎవరు అడిగారు మీరు ముందు ఏం చేస్తారు ఒకవేళ మీకు అధికారం వస్తే అన్నారు? ఏం చేస్తాం, శుద్ధి చేస్తాం. తిరుమలలో తిరుపతిలో టీటీడీలో ఓన్లీ హిందువులే ఉండాలి, ఎందుకంటే అది హిందూస్ ప్లేస్ కాబట్టి. సింపుల్, అలా చాలా. ఇప్పుడు మనకున్న ఆలోచనలన్నీ అమలు అవ్వాలంటే వీ నీడ్ పవర్ టు డూ. ఆయన కదా అందరికంటే ఎక్కువ అధికారం ఉన్నవాడు, జగన్ నాయకుడు, అది ఆయన ఇష్టం. ఇప్పుడు మతం మారుతున్న ప్రజలకి, రకరకాల మనుషులకి మామూలు గుండా చెప్పొచ్చు కదా, మీ వేషధారణ ఎందుకు వేసుకున్నారు? కాషాయం దుస్తులు వేసుకుని కాదు కాదు నాన్న. ఇప్పుడు నేను మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత ఇది వేసుకోలేగా, అంతకుముందుకు వేసుకున్నారా? మరి నేను నేను 22 ఏళ్ళకి ఇస్కాల్లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు ఎంత, ఇది 2024, 1999. నువ్వు షార్ట్ వేసుకునేందుకు ఇప్పుడు ఇంటర్ చేయకూడదు? చేయొచ్చు, నేను చేస్తే రానేవా అంతే, గుళ్ళోకి గుళ్ళోకి రావద్దు. నాకు నీకు ఇవ్వను కూడా అంతే. నేను వాడు ఎవడో నన్ను కలవడానికి వచ్చాడు, గెట్ లాస్ట్, నిక్కరు లిక్కరు నాట్ ఎలవడు. మామూలు దుస్తులు వేసుకోనైనా చేయొచ్చు కదా, మీరు కాషాయం దుస్తులు వేసుకోవడానికి కారణం ఏంటి? దానికి దీనికి లింక్ కాదు కదా. అది నేను స్వీకరించాను మా గురువు గారి దగ్గర దీక్ష. ఇప్పుడు ఈ టాపిక్కి దానికి సంబంధం లేదుగా. నేను మా గురువుగారి దగ్గర దీక్ష స్వీకరించాను, ఇలా ఉన్నాను. ఈ టాపిక్ ఇది అవసరం మాట్లాడుతున్నాను, దీని దానికి సంబంధం లేదుగా. దీక్ష అంటే ఏంటి అసలు? వెరీ గుడ్, ఇది మంచి ప్రశ్న. మనం సాధన చేస్తూ ఒక గురువుని ఆశ్రయించి ఆయన చెప్పిన విధానంలో, అంటే మాకైతే ఈ గౌడీయ సాంప్రదాయంలో కొన్ని నియమాలు ఉన్నాయి. మాంసం, మద్యం, ఈ సిగరెట్టు, కాఫీ, టీ, ఉల్లిపాయ, వెల్లిపాయ, జోదం ఇలాంటివి ఏమీ లేకుండా రోజు జపం చేస్తూ భగవద్గీత భాగవతం చదువుతూ ఇలా భక్తి మార్గంలో మనం నడిస్తే గురువుగారు దీక్షిస్తారు, అది కొనసాగించాలి అంతే. అది ఇళ్ళకాలం కొనసాగించాలా లేకుంటే? ఇళ్ళకాలం కొనసాగించడానికి తీసుకోవాలి, ఫ్యాషన్గా తీసుకోకూడదు. ఇప్పుడు నేను నువ్వేం అడగాలో నేను చెప్తాను. హాట్ టాపిక్, నిన్న ఒక జాతి తక్కువ వాడు పార్లమెంట్లో ఏమన్నాను, అదే వస్తుంది. ఓ జాతి తక్కువ వాడు అంటే వాళ్ళ తాత ముస్లిము, వాళ్ళ నాయనమ్మ పెళ్లి చేసుకుంది పార్సీ, వీళ్ళమ్మ బార్ డ్యాన్సరు, ఎట్లీ క్రిస్టియను. ఈరోజు నిన్న జరిగింది దానికి, ఈరోజు కూడా జరిగింది దానికి. రాహుల్ గాంధీ గారు మాట్లాడిన దాని విషయం, గారు ఎందుకు వాడికి, గాండు గారికి, వాడు గాంధీయే కాదు, గాంధీకి ఆ గాండు గారికి సంబంధం లేదు, వాడు శంకర జాతి, ఈ నాట్ ఆడి పేరు రాహుల్ విన్సీ, వాడి గౌరవం ఏంటి? ఈ దేశానికి సంబంధం లేని దరిద్రుడు వాడు,
వాడి పార్టీ విదేశీ, వాడు విదేశీ, వాళ్ళ అమ్మ విదేశీ. ఆ విదేశస్తుడు ఓట్లు వేసిన వాళ్ళు కూడా విదేశస్తులు పుట్టినోళ్ళే. అందుకే హిందువులంతా ఓ మాట అన్నాడు, హిందువులంతా కసాయి వాళ్ళు. ఆ మాట నిజం చేసింటే ఈ దేశంలో కాంగ్రెస్ ఉండదు, పాకిస్తాన్ పుట్టి ఉండదు. వాడు చెప్పింది నిజం చేయాలని కోరుకుంటున్నా. అంటే హిందువులందరూ కసాయి అవ్వాలి. ఎందుకు కసాయి వెళ్ళవాలి? ఇలాంటి దరిద్రం లేకుండా ఉండటానికి. పాకిస్తాన్ ఎందుకు పుట్టింది? హిందువులు కసాయోళ్ళు అయింటే ఇన్ని వేల దేవాలయాలు ఎందుకు ధ్వంసం అయిపోయినాయి? ఈరోజు కూడా రోజు ఆవులు ఎందుకు కొయ్యబడుతున్నాయి? ఇప్పుడు ముద్దరామయ్య అని కాంగ్రెస్ సీఎం ఎక్కడ? కర్ణాటక. వాడు గుళ్ళో డబ్బులు 500 కోట్లు తీసుకుని వాడు ముస్లింలకి సగం, క్రైస్తవులు సగం పంచిపెట్టాడు. పంచిపెట్టింది కాక 10 ఏళ్లలో పూజారులు తీసుకున్న జీతాలు వెనక్కి ఇవ్వాలన్నాడు. ఎవ్రీ ఛాన్స్ వాడు ఎవడో వేణుగోపాల్ అంట కాంగ్రెస్ ఎంపీ, వాడి పేరు అది. వాళ్ళ లక్కూర్ గారు ఏమంటాడంటే, భగవద్గీత ఇన్స్పిరేషన్ తీసుకుని గాంధీని చంపాడు గాడ్సే అంటాడు. ఇప్పుడు భగవద్గీత ఇన్స్పిరేషన్తో అయితే కొత్త దేశాలు ఏం పుట్టలేదు కదా. మరి పాకిస్తాన్ ఏ ఇన్స్పిరేషన్తో పుట్టింది? బంగ్లాదేశ్ ఏ ఇన్స్పిరేషన్తో పుట్టింది? కాశ్మీర్లో ఈరోజు కూడా మొన్న వైష్ణోదేవి దగ్గరికి వెళ్తుంటే బాంబు దాడి ఏ ఇన్స్పిరేషన్తో, ఏ పుస్తకంతో ఏర్పడింది? ట్విన్ టవర్స్ కూల్చడానికి ఏ పుస్తకం ఇన్స్పిరేషన్ అయింది? మతం ఏదది? నాటకాలు వేయకూడదు. ఏ మతం అది కూడా చెప్పాలి. ఏ పుస్తకం వాడి మస్తకంలోకి ఎక్కితే వాడు ఇంజనీర్ చదివినోడు అలా దిగజారాడు? కాబట్టి నపుంసకులు మాత్రమే రాహుల్ అనేటువంటి జాతకు అన్ని సపోర్ట్ చేస్తారు. చెప్పండి. సరే, మీరు రాహుల్ గాంధీ ఒక మాట అన్నాడు, కానీ రాహుల్ గాంధీ కంటే ముందు అదే సభలో ఉన్న వాళ్ళు 4 మాటలు అన్నారు కదా. మరి ఇంకేంటి? హిందూ రాజ్యాంగం సవరణ చేస్తా అని చెప్పేసి మోడీ గారు అన్నారు. యువడయ్య సొత్తు సవరణ చేయడానికి ఎవరన్నారు? ఇది ఇంకో మినిస్టర్ అన్నాడు. ఏమని రాజ్యాంగ సవరణ ఎందుకు చేస్తారు? ఎవడయ్య సొత్తు ఎవరి శ్రమ వాళ్ళు చేస్తారా? ఇప్పుడు రాజ్యాంగం మొదటిసారి ఏం సవరణ కాదుగా. ఇప్పుడు ఎన్నిసార్లు అయింది ఒకసారి ఎట్ల కొట్టు కదా. రాజ్యాంగ సవరణ రిపీటెడ్గా జరిగే విషయం అది. అందులో టాపిక్ ఏముంది అసలు?